బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు వీడియోలో అయితే వరలక్ష్మి అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. మనం ఇంట్లో చాలా ఈజీగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇలా అలంకరించుకోవడం వల్ల మనకి చాలా చాలా తృప్తిగా అనిపిస్తుందండి. వరలక్ష్మీదేవి నిజంగా మనం ఆహ్వానించినట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను లాస్ట్ ఇయర్ మొదటి శ్రావణ శుక్రవారం రోజే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మొట్టమొదటి వీడియో వచ్చేసి అమ్మవారి అలంకరణే అనమాట. సో ఈ రోజుకైతే 1 ఇయర్ అయిందండి. నేను మళ్ళీ ఇప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా ఒక్కసారి అలంకరించి చూసుకోండి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు అమ్మవారిని ఎలా అలంకరించాలి అనేది చూపిస్తాను. చూడండి, అలంకరణ కోసం ముందుగా కింద ఒక వస్త్రాన్ని పరిచాను. దానిపైన ఇవి వచ్చేసి డబ్బాలండి, స్టీల్ డబ్బాలు. సైజుల వారీగా ఒక 3 పెట్టాను. తర్వాత వచ్చేసి ఇది చిన్న రాగి బిందె అన్నమాట. పైన వచ్చేసి రాగి చెంబు పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక క్లాత్తో టై చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి పిన్స్ ఏమన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక స్టిక్ పెట్టుకుంటున్నానండి, అంటే హ్యాండ్స్ సపోర్ట్ కోసం అన్నమాట మనకి. సో ఇలా వచ్చేసి దారంతో గట్టిగా కట్టేసుకోవాలి ఇది. చూడండి, అమ్మవారికి కట్టాలనుకున్న శారీ ఇదన్నమాట. ఎప్పుడు కూడా అమ్మవారికి అనేది మనం సరికొత్త శారీనే కట్టాలండి. సో ఇది వచ్చేసి క్రింది బోర్డర్ అనమాట. కొంచెం పెద్దగా ఉంది కానీ నేను చిన్న చిన్న ఫ్రిల్స్నే పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం క్రింది బోర్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పళ్ళు స్టెప్ పెట్టుకున్న తర్వాత మనకి మామూలు శారీ ఉంటుంది కదండి, స్టార్టింగ్ నుంచి తీస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది మన లెంత్ చూసుకొని మనం శారీ ఏ విధంగా అయితే డ్రాప్ చేసుకుంటామో అదే విధంగా. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వెనకైతే పిన్ పెట్టేసుకున్న తర్వాత ఈ శారీ అంతా కూడా మనం ఫ్రంట్కి తీసుకొచ్చేయాలండి. మనం శారీ అయితే ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా కడుతున్నానండి. చూడండి, ఎప్పుడు కూడా మనం కొత్త శారీని కడితే అమ్మవారికి మంచిదన్నమాట. సో మనం కట్టుకున్నది కట్టరు, పట్టు చీరే కట్టాలని ఏమీ లేదండి. నేనైతే ఇది నా గృహప్రవేశం శారీ అన్నమాట. సో నేను ఇంకా కట్టుకోలేదు, ముందుగా అమ్మవారికి కట్టి కట్టుకుందామని. ఇది చూడండి, ఇక్కడ పైన బోర్డర్ కదా. సో నార్మల్ మనం శారీకి ఏ విధంగా ఫ్రిల్ పెట్టుకుంటామో అలానే పెడుతున్నానండి. కాకపోతే కొంచెం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటాం, ఏంటంటే మనకి ఎక్కువగా వస్తుంది అన్నమాట, బుట్టలాగా వస్తుంది. సో అందుకని చిన్న చిన్న ఫ్రిల్స్నే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా దగ్గర దగ్గరగా చాలా చిన్నవన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపి జారిపోకుండా ఒక క్లిప్ ఏదైనా పెట్టేసుకోవాలండి. సో నేను ఇక్కడైతే ఒక క్లిప్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మనం ఇది వచ్చేసి లెంత్ చూసుకొని క్రింద మనకి ఎంతవరకు కావాలి అనేది లెంత్ చూసుకొని, నేనైతే కలిషం అది పెట్టలేదండి, జస్ట్ మీకు చూపించడానికి కోసం నేను చేస్తున్నాను కాబట్టి. ఇది ఈ లోపల అనేది నేను ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను సపోర్ట్ కోసం అన్నమాట. పెట్టుకుని ఇవన్నీ నీట్గా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫ్రిల్ సెట్ చేసుకున్న తర్వాత అంటే మన హైట్ని బట్టి సెట్ చేసుకోవాలండి. సో నేను ఇప్పుడు ఇదైతే పైన ఈ విధంగా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హ్యాండ్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి అమ్మవారికి. ఇది అమ్మవారి హ్యాండ్ అండి, ఇది కూడా పేపర్తో మేక్ చేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి అమ్మవారికి నేను పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టి నార్మల్ సూది దారంతో ఈ పైన కుడుతున్నాను అన్నమాట. ఇది క్లాతే కాబట్టి ఈ పైన వేసిందంతా నేను క్లాతేనండి. సో ఈ విధంగా టాకాలు వేస్తున్నాను. మనం తర్వాత ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి టాకాలు కాబట్టి. అంటే స్టిక్కర్ అది పెడితే ఏంటంటే స్ట్రాంగ్గా ఉండదన్నమాట, మనకి ఎక్కువసేపు ఉంచుకోవాలంటే అమ్మవారిని కుదరదు కాబట్టి ఈ విధంగా టాకాలు వేస్తున్నాను.
చూడండి ఈ విధంగా టాకాలు అయితే వేసేసాను. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి చక్కగా నిలబడి ఉంటుంది అన్నమాట. చూసారు కదండి అమ్మవారి హ్యాండ్స్ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి చూపిద్దాము. చూడండి ఇది శారీలో వచ్చిన బ్లౌజే అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్లౌజు హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే పిన్స్ పెట్టుకుంటున్నానండి. సో ఇంకొక పిన్ పైన పెట్టుకొని దీన్ని బ్యాక్ నుంచి తీసేయాలన్నమాట. సో ఈ విధంగా చూడండి అప్పుడు హ్యాండ్ అనేది ఇలా వస్తుంది బార్డర్తో. ఇంకొక పిన్ పెట్టుకుంటున్నాను. చూడండి బార్డర్ వెనక్కి ఇలా ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఇలా ఇది కొంచెం దగ్గరికి లాక్కొని చూడండి ఇది ఈ విధంగా పెట్టుకొని బార్డర్ బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన ఇది పెట్టేసుకుంటున్నానండి. నేను జస్ట్ చూపించడమే కాబట్టి నేను కొబ్బరికాయ అదేం పెట్టుకోలేదు. సో ఇక్కడైతే ఫ్రంట్ అమ్మవారి ఫేస్ పెడతానన్నమాట. ఇది వచ్చేసి శారీది పళ్ళు కూడా వేసేస్తున్నానండి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ క్లిప్ తీసేసుకుని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదిగో వడ్డాణం పెడుతున్నాను అమ్మవారికి. సో ఈ విధంగా ఇది మనం ఇలా ఫ్రంట్కి వచ్చేలాగా అయినా పెట్టుకోవచ్చండి. చూడండి వడ్డాణం పెట్టిన తర్వాత ఇది అమ్మవారి ఫేస్ అండి. ఇది కూడా నేనే డెకరేట్ చేశాను, లాస్ట్ ఇయర్ వీడియోస్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే వాచ్ చేయండి. సో ఇది మనకి అమ్మవారి ఫేస్ బయట దొరుకుతుంది కదా, దానికి ఈ విధంగా డెకరేట్ చేశానండి. సో ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఫేస్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ టై చేసేసుకోవాలి. చూడండి అమ్మవారి ఫేస్ అనేది నా దగ్గర ఈ సైజు ఉంది కాబట్టి పెట్టానండి. మనం స్టాండింగ్ పొజిషన్లో కాబట్టి ఇంకా కొంచెం పెద్ద సైజు ఫేస్ పెడితే ఇంకా అందం వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మిగతా అలంకరణ అంతా మన ఇష్టం అండి, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి వరలక్ష్మీ దేవతల్లి ముచ్చటగా ఈ శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో ఈ విధంగా కొలువు తీరి ఉన్నారు. అమ్మవారికి శారీ కూడా జస్ట్ మనం నార్మల్గా కట్టుకున్నట్టే కట్టానండి, కానీ ఎంత ముచ్చటగా ఉన్నారో వరలక్ష్మీ దేవతల్లి. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను. శారీ కూడా మనకి చాలా ఈజీ వేలో చాలా సింపుల్గా మనం కట్టుకున్నట్టే కట్టానండి అమ్మవారికి. కానీ చూడండి ఎంత ముచ్చటగా ఉందో వరలక్ష్మీ దేవి తల్లి. చెప్పాలంటే శారీ ఎప్పుడు కూడా కొత్తదే కడతారండి అమ్మవారికి, నాకు తెలిసినంతలో చెప్తున్నాను. సో అందుకని నేను ఈ శారీని అయితే వరలక్ష్మీ దేవి తల్లి కోసం, అంటే నాకు గృహప్రవేశం టైంలో మా పేరెంట్స్ పెడితే కట్టుకోకుండా అలా ఉంచానండి. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు, అమ్మవారికి కట్టిన తర్వాత కుట్టించుకోవచ్చు అన్న ఉద్దేశంతో అమ్మవారిని అలంకరించాను. నా దగ్గర ఉన్న వస్తువులతో నేను అమ్మవారిని అలంకరించానండి. అదేవిధంగా చెప్పాలంటే హ్యాండ్స్ కూడా పేపర్ న్యూస్ పేపర్తోనే మేక్ చేశానండి. చెప్పాలంటే పూలదండ కూడా మనకి పేపర్ టిష్యూస్ ఉంటాయి కదండి, వాటితోనే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.